అనుమతి తీసుకుని రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈ సీజన్లో ఇప్పటి వరకు 2660 ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించి 276,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇందులో 72,000 మెట్రిక్ టన్నులు సన్నరకం ధాన్యం ఉందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు వడ్లను అమ్మాలని రైతులను కోరారు మంత్రి గంగుల. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ ప్యాక్ సెంటర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్. సెంటర్కు వచ్చిన పలువురు రైతులతో ఆయన ముచ్చటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 6,490 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు 2660 సెంటర్లను ప్రారంభించి 41,76 మంది రైతుల ద్వారా 276,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి చెప్పారు. భారీ వర్షాల వల్ల రైతులు నష్టపోయారని, రైతులు మరింత నష్టపోకుండా ఎఫ్సీఐ అనుమతి తీసుకుని రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం 1,888 రూపాయలు చెల్లిస్తుందని, తక్కువ ధరకు వడ్లను అమ్ముకోవద్దని రైతులకు సూచించారు మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, మార్కెటింగ్ అధికారి పద్మావతి, ప్యాక్స్ చైర్మన్ ఆనందరావు, జెడ్పీటీసీ పురుమల్ల లలిత, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. సొసైటీలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనుగోలు మొదలైంది. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ సూచన వరకు ఏదైతే పండించిందో ఆ ధాన్యాన్ని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు పండించే ధాన్యాన్ని కూడా ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో అమ్మకడం జరుగుతుంది. 6,490 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేద్దామని చెప్పి వివిధ జిల్లా నుంచి రావడం జరిగింది. దానికి 6,490 కొనుగోలు కేంద్రాలు, అది ఐకేపీ కావచ్చు, ప్యాక్స్ కావచ్చు, మిప్పా కావచ్చు, ఏదైనా కానీ సుమారు 6,490 కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కూడా వారికి అంగీకారం తెలపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సుమారు 2,665 కొనుగోలు కేంద్రాలు ఆల్రెడీ ఈ వారికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2,665 కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది.